దీక్షోత్సవాల ప్రమాణం జరగనుంది. భగత్ సింగ్ గారు అతి చిన్న వయసులోనే భారతదేశ స్వతంత్ర సమరంలో తన వంతు పాత్రగా బ్రాహ్మణంగా అతను యువతను ఉత్తేజపరుస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ భారతదేశ స్వతంత్రంలో పాల్గొని అతి చిన్న వయసులోనే తన ప్రాణాలు అర్పించడం జరిగింది దేశం కోసం. అలాగే భగత్ సింగ్ గారిని యువత ఆదర్శం తీసుకొని చదువులలో మరియు అన్నింటిలో కాంపిటీషన్లో ఉద్యోగాల్లో వారిని ఆదర్శం తీసుకొని ముందుకెళ్ళాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. భగత్ సింగ్ గారు అప్పట్లో ఇంక్లాబ్ జిందాబాద్ అనే నినాదంతో ముందుకెళ్ళినట్టు మనం కూడా జాగో భారత్ జాగో యువత అని ముందుకెళ్ళాలని మేమందరం కోరుకుంటున్నాం. నేడు భగత్ సింగ్ యొక్క జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆయన యొక్క జయంతిని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు ప్రసాద్ సార్ గారు మరియు సెక్రటరీ లక్ష్మీనారాయణ సార్ ఆధ్వర్యంలో మన రోటరీ సభ్య ఆధ్వర్యంలో తన యొక్క జయంతి వేడుక జరపడం జరిగింది. సో ఆయన యొక్క ఆశయం చాలా చిన్న వయసులోనే అతి చిన్న వయసులో మనం ఎన్నాళ్ళు బ్రతుకుతామన్నది కాదు, దేశం కోసం మనం ఏం సాధించామనే నినాదం మరియు అతని యొక్క స్ఫూర్తి అతని యొక్క ఆశయాలు అంటే భక్తిని మరణించవచ్చు వ్యక్తి యొక్క ఆశయాలు మరణించలేము అనే అంశాన్ని తీసుకొచ్చిన మహావ్యక్తి చిన్న వయసులో చనిపోయిన మహావ్యక్తి ఆయన యొక్క స్ఫూర్తిదాయకంగా నేటి యువత నేటి ప్రజలను తీసుకొని తన యొక్క భావి తరాలకు ఉపయోగపడే విధంగా ఆదర్శంగా అంటే జీవించడం అందరూ జీవిస్తారు దేశం కోసం జీవించే మహా వ్యక్తులుగా ఆదర్శవంతులుగా తీర్చిదిద్దుకోవాలని ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతి యువత పాటించాలని కోరుతున్నాం.